హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వాణి ఈరోజు వీడియోలో నేను చీరకి మనం పళ్ళుకి కుచ్చులు రెడీ చేసుకుంటూ ఉంటాం కదా దారాలు పోగులు తీసేసి వాటిని ముళ్ళు వేసుకొని వాటికి దారాలు ఎలా తీయాలి అన్నది నేను ఈరోజు క్లియర్గా చూపిస్తానండి అవి తీయటం ఏమంత ఈజీ ఏం కాదు అట్లా అని చెప్పి కష్టమూ కాదు సింపుల్గా ఎలా తీసుకోవాలి అన్నది నేను ఈరోజు చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక శారీ దీంట్లో వచ్చేసి మనకి పళ్ళుకి బ్లౌజ్ కూడా అటాచ్ అయ్యింది ఇక్కడ అదిగోండా చివరిదంతా బ్లౌజ్ ఈ మధ్యలో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ వచ్చేసి ఇటు పళ్ళులోవి తర్వాత ఆ లైన్స్ కింద నుండి ఉన్న ఈ గ్యాప్ మనం ఇప్పుడు దార పొగులు పక్కకు తీసుకోవాల్సిన ప్లేస్ అనమాట అయితే ఈ లైన్ వరకు ఆ మిగతాదంతా కూడా బ్లౌజ్ మనం అక్కడ కట్ చేసేసి ఆ పీస్ పక్కకు తీసేసుకుందాము నీట్గా ఆ లైన్ వరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బ్లౌజ్ పీస్ మనకి రివర్స్లో అక్కడ కట్చింగ్ వైపు ఇస్తారు మనం శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తాం కదా అక్కడ కట్చింగ్ వైపిస్తూ ఉంటారు బ్లౌజ్ అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంత స్పేస్ ఇచ్చారో అంత చక్కగా మనం దారపోగులు పొగలు తీసుకోవడానికి వీలవుతుంది ఇదేమో బ్లౌజ్ ఇది రెండు కలిపిచ్చేసారు ఒకవేళ బ్లౌజ్ ప్లెయిన్ అయినట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి వీలుండేది ఇంకొంచెం పొడవుగా కానీ ఇక్కడ ఎంత ఇచ్చారో అంతవరకే కట్ చేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే అక్కడ బ్లౌజ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని నుంచి మనం ఇలాగా పోగులు తీసేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలా పోగులు తీసుకోవడానికి అంత ఈజీగా అంటే చిక్కులు చిక్కులు పడిపోతూ వస్తూ ఉంటుంది కదా ఈజీగా రాదు దానికోసం నేను సింపుల్గా ఎలా తీసుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి జరీ ఉంది కదా ఇది ఫ్యాన్సీ శారీ అండి ఇప్పుడు ఈ జెరీ వచ్చేసి మనం పోగులు తీసేటప్పుడు అడ్డొస్తూ ఉంటుందన్నమాట చిక్కుపడిపోతూ ఉంటుంది చివరిలో వచ్చేటప్పటికి అలా చిక్కుపడకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ చివరి అంచుని సన్నగా కట్ చేయాలండి చాలా సన్నగా కట్ చేయాలి అంటే ఒక నిలువు పోగు పోతుందనమాట అంత సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు కనపడి కనపడినంత సన్నగా అనమాట ఈ విధంగా మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసి పోగులు తీయాలనుకుంటున్నాం అంతవరకు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అది కట్ చేసిన తర్వాత ఈ పోగులు పక్కకు వస్తున్నాయి చూడండి దార పోగులు ఇలా లాగేస్తే ఈ విధంగా పక్కకు తీసేసుకోవచ్చు అనమాట అయితే ఇంకొక సైడ్ కూడా జరిగి ఉంటుంది కదా దాన్ని కూడా ఇదే విధంగా సన్నగా అంచు కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఎంతవరకు కావాలో మనకి అంతవరకు ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంతవరకు అయితే దారం తీయాలనుకుంటున్నామో అంతవరకు అనమాట ఇదిగో అటువైపు కూడా ఇదిగోండి ఇలా లాగేస్తూ ఉంటే పోగులు పక్కకు వస్తూ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇలా తీసిన దాని నుంచి మనం ఇలాగ కింద పోగులు పట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా కిందకి లాగుతూ ఉంటే జరిగి ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అడ్డం వస్తుంది అందుకోసం అని చెప్పేసి అలా కాకుండా ఎలా తీయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పిన్నిస్ తీసుకున్నాను నేను ఈ పిన్ తోటి పై వైపున కింది వైపున కాకుండా పై వైపున మనం ఎక్కడి వరకు అయితే దారం తీయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో సన్నగా ఒక పోగు దార పోగు ఒకటి లేదా రెండు పట్టుకొని పిన్నిస్తో జాగ్రత్తగా ఒకటి వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని దాన్నిలా పైకి లాగేసేయాలండి పక్కకు తీసేయాలి కట్ చేయకూడదు దాన్ని ఇలా పక్కకు లాక్కోవాలన్నమాట ఆ అడ్డ పోగుల్లో నుంచి ఇట్లా నిలువని లాగేసేయాలి అంటే ఇప్పుడు మనకిది మనం చూసే వేలు నిలువు అడ్డము అని చెప్తున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా దాన్నిలాగా పైకి లాగేసేయాలి అంటే ఆ కింద పోగుల్లో నుంచి దాన్ని సపరేట్ చేసేస్తాం అనమాట అంటే చీరకి నిలువండి ఇక్కడ మనకు అడ్డంలా కనిపిస్తుంది చీరకి నిలువు పోగులు మనం తీసేసేవన్నీ కూడా కానీ మనం ఇలా అడ్డంగా పెట్టుకొని చీరని ఇలా తీస్తాం కాబట్టి మనం నిలువ అడ్డం అనేటప్పటికి రివర్స్లో వస్తాయన్నమాట ఎందుకంటే ఈ విధంగా మనం ఎంతవరకు అయితే తీయాలనుకున్నామో అంతవరకు ఇదిగోండి సన్న లైన్లా వచ్చింది చూడండి మధ్యలో మనం తీసిన పోగుల వరకు ఆ సన్నగా ఉన్న లైన్లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి క్లాత్ని అప్పుడు మనకి ఏంటంటే పోగులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇదోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని నుంచి ఇదిగోండి ఇలా లాగుతూ ఉంటే పోగులు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా మనం పళ్ళు మొత్తాన్ని త్రీ పార్ట్స్ కానీ లేదా టూ పార్ట్స్ కానీ అలా డివైడ్ చేసుకోవచ్చు అసలు అలా కాకుండా కూడా ఇప్పుడు నేను చూయించేటట్టు కూడా తీయొచ్చండి ఇప్పుడు నేను ఇది ఒక పార్టే కట్ చేశాను ఇలాగా అయితే మనకి ఇక్కడ జరిగి దగ్గర ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇలా తీస్తూ ఉన్నాం కదా కింది పోగుల్ని ఇలా లాగుతూ ఉన్నప్పుడు చిక్కులు పడుతూనే ఉంటుంది ఎందుకంటే జరీ దగ్గర కొంచెం టైట్గా పట్టేస్తాయి అనమాట పోగులు అందువల్ల చిక్కు పడుతూ ఉంటుంది ఆ ప్లేస్లో అలా చిక్కు పడకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే జరీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ ప్లేస్లో మళ్ళీ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఒకసారి అలాగానే చూపిస్తాను చూడండి ఇగోండి ఇలా చిక్కులు పడిపోతూ ఉంటుంది ఇలా తీస్తూ ఉంటుంది ఆ జరీకి ఇవతల వైపున ఇందాక నేను చెప్పాను కదా లైన్ లాగా పోగు పక్కకు తీసుకోవాలని ఇందాక కటింగ్లో ఎలాగో అలాగే కట్ చేసుకొని అలాగ పోగులు పక్కకు లాక్కొని ఆ గ్యాప్లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు పోగులు చూడండి ఈజీగా వచ్చేస్తాయి ఆ జరి పోగుల వరకు పక్కకు తీసేయొచ్చు మనం ఇదిగోండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా పక్కకు తీసేసుకొని తర్వాత మనం తీసేసే పోగులు ఉంటాయి కదా ఇదిగోండి వాటిని కూడా ఈజీగా పక్కకు లాగేసేయచ్చు అందుకండి ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇక ఇవి పక్కకి తీసేసే పోగులు ఈ బ్లూ కలర్వి అదగండి ఇవి ఇలా తీసేసేయొచ్చుగా తేలిగ్గా అయిపోతుంది ఈ పని ఇలా చేస్తే ఎందుకంటే మనం తీసేసే పోగుల్ని కట్ చేస్తామండి చీరకు ఉంచే పోగుల్ని కట్ చేయము ఎప్పుడు కూడా అదే చీరలో మనం ఏవైతే పోగులు లాగేసి తీసేస్తూ ఉంటామో ఆ పోగుల్ని కట్ చేసుకుంటాం ఈ విధంగా ఈ జెర్రి అంతటినీ కూడా జీరీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకొని దాని వరకు ఉన్న పోగులని లాగేస్తూ ఉన్నామంటే సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి అయిపోయింది మొత్తం ఆ ప్లేస్లో ఉన్న పోగుల వరకు తీసేసాను ఇంక తర్వాత మిగతా చీరండి దీంట్లో ఈ మిగతా పళ్ళు కిందాక మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేస్ వరకు తీసి చూపిస్తాను ఫస్ట్ ఇలా వచ్చింది కదా దీన్ని మనం చిన్న చిన్న పోగులు ఇలా ఫస్ట్ కింది నుండి ఇలా లాగుతూ ఒక్కొక్కటి మన చేతికి వచ్చిన దాన్ని ఇలా పట్టుకొని లాగేస్తూ ఉంటే వచ్చేస్తుందండి ఇదొక పద్ధతి ఈ విధంగా కూడా తీయవచ్చు జనరల్గా ఇలానే తీస్తూ ఉంటాం మనం ఇలా కింద నుండి ఇలా పోగులు లాగేస్తూ ఉంటాం అనమాట ఒక్కొక్క దాన్ని లేదా రెండు రెండు పట్టుకొని ఇలా కిందకి ఇలా లాగుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటే వాటిని పక్కకు తీసేస్తూ ఉంటాం ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా తీయొచ్చు అనమాట అది ఎట్లా అంటే ఈ చీర పైన ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఇది మొత్తం అయిపోయింది కదా నేను మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను అది అన్నది ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్లో పై వైపున నేను ఆ దారం పోగులు తీసినప్పుడు ఇటు సైడ్ కూడా కలిసొచ్చేటట్టుగా తీసేశాను అనమాట గ్యాప్ వచ్చింది చూడండి పై వైపు ఇందాక మనం ఎలా అయితే కట్ చేసుకోవడానికి తీసామో ఆ విధంగా గ్యాప్ ఏర్పడింది పైన అలా గ్యాప్ ఈ గ్యాప్లో కట్ చేయకూడదండి ఇవి కట్ చేసే పోగులు కాదు ఆ పై వైపు నుండి దారాలు లాగేస్తూ పక్కకు తీసేస్తాం ఇటువైపు జరిగి ఉంది అటువైపు జరిగి ఉంది మధ్యలో మాత్రమే ఉంది ఇది ఈ మధ్యలో అంతా ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది లాగేస్తూ ఉంటే ఇలా పై వైపు నుండి రెండు పోగులు లేదా మూడు పోగులు పట్టుకొని ఈజీగా ఇలా చేతికి వేళ్ళకి మెలిపెట్టేసి ఇలా లాగేస్తూ ఉంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఒకవైపు పట్టుకొని ఇంకొక వైపు నుంచి ఇంకొక చేత్తో ఇలా లాగేస్తూ ఉన్నామనుకోండి ఈజీగా మొత్తం దార పోగులంతా కూడా ఇదిగోండి ఇలాగ చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ చూడండి ఒక రెండు పోగులు పట్టుకుంటున్నాను నేను ఆ రెండు పోగుల్ని ఇలా వేళ్ళకు చుట్టేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఆ చేత్తో ఇలా లాగుతూ చీరను ఇలా పక్కకు జరుపుతూ ఉన్నాను మొత్తం వేళ్ళకొచ్చేస్తుంది చక్కగా దారం అంతా కూడా ఇలా పై వైపు నుంచి తీయటం ఇంకొక పద్ధతి కింది వైపు నుంచి లాక్కోవటం ఒకటి పై వైపు నుంచి ఇలా పెట్టేసుకుంటూ చేతికి చుట్టేసుకుంటూ పక్కకు లాగేస్తాం అనమాట ఇదిగోండి ఇది కూడా అలాగే చేస్తున్నాను పై వైపు ఉన్న పోగుల్ని ఇలా పట్టుకొని చేతికి అనమాట చేతికి ఇలా తిప్పేసుకుంటూ ఒకవైపు చీర సరి చేసుకుంటూ ఉంటాము అంటే చిక్కు లేకుండా చిక్కు పడదు జనరల్గా కాకపోతే దగ్గరికి ఇలా ముడి అవుతుంది కదా దానిలా ఇలా ఒక చేత్తో జరిపేస్తూ ఉంటాం ఒక చేత్తో ఇలా లాగేస్తూ ఉంటాం అనమాట ఆ విధంగా పై వైపు నుండి కూడా తీసుకొస్తూ రావచ్చు ఇది చూడండి గ్యాప్ వచ్చేస్తూ ఉంది పైన పోగులు ఇలా తీస్తూ ఉంటే ఇలాగా ఇలా మేల్ మేల్తికి వేళకి ఇలా మెల్లి తిప్పేసుకుంటే ఇదిగోండి వచ్చేసింది రెండు రెండు లేదా మూడు దార పోగులను పట్టుకొని ఈ విధంగా ఇలా ఇలా తిప్పేసుకుంటూ ఇలా లాగేస్తే వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇలా వచ్చింది అయితే ఇక్కడ నేను ఇంకొక పద్ధతి కూడా చెప్తానండి ఇలా తీసేస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ నిలువు పోగు పట్టుకొని లాగుతూ ఉన్నాను నేను ఇదిగోండి ఇలా మనం చీరకు ఉంచే పోగులను కూడా ఇలా పక్కకు తీసేయచ్చు అయితే ఇలా తీసేటప్పుడు ఏంటంటే మనం కింద తీసేసే పోగులు ఉంటాయి కదా వేస్ట్ పక్కకు లాగేసేవి వాటిని ఈ విధంగా కట్ చేసేయచ్చు ఇలా కట్ చేసేసి మళ్ళీ తర్వాత ఈ పోగుల్ని మళ్ళీ ప సపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి దీని నుంచి మళ్ళీ ఈ పోగుల్ని పక్కకు లాక్కోవటం తేలిక్ కదా కింద దార పోగులు ఎక్కువ లేవు కదా కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట పక్కకి అవి అడ్డం పడకుండా అంటే చిక్కు లేకుండా ఉంటుంది ఇలా ఈజీగా పక్కకు తీసేసుకుంటూ ఉండి ఈ కింద దార పోగులు ఇంకా పొడవవుతూ ఉంటాయి కదా మనం పైకి అవి పక్కకు లాగుతూ ఉన్న కొద్దీ ఇవి కొంచెం పొడవ పెరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ పొడవ పెరిగిన వారా మళ్ళీ మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇంకొక పద్ధతి అండి ఈ విధంగా రెండు రకాలుగాను తీసుకోవచ్చు అనమాట మనం మనకి ఏది సింపుల్గా అయిపోతుంది అన్నది మనకి దార పోగుల్ని బట్టే అర్థమైపోతుందండి ఫ్యాన్సీ శారీస్ అని లేకపోతే పట్టు చీరలకి ఒక రకంగాను అంటే క్లాత్ని బట్టి కూడా మనకి సింపుల్గా ఎలా అయిపోతుంది అన్నది మనకు అర్థమవుతుంది దార పోగు ఒక్కొక్క పోగు వచ్చేసి మందం ఉంటుందండి ఒక్కొక్క పోగు సన్నగా ఉంటుంది అంటే పల్చగా ఉంటాయి సన్న పోగులు వస్తాయి కొన్ని పోగులు ఏంటంటే కొంచెం మంద పోగులు వస్తూ ఉంటాయి వాటిని బట్టి మనం ఎలా చెయ్యాలి అన్నది మనకి చీరని బట్టి అర్థమైపోతుంది అనమాట పోగు మనకి చేతికి వస్తుందా లేదా అన్నది చూసుకొని దాన్ని బట్టి ఏ పద్ధతిలో చేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నది చేసుకోవచ్చు అనమాట ఇంకొండి మొత్తం తీసేసాను అలాగా తీసేసిన తర్వాత ఒకసారి మనం ముళ్ళు వేసుకోవడానికి ముందు చీరని ఈ విధంగా మొత్తం ఒకసారి దువ్వెంతో ఇలా అంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పీసులు కనుక ఉండుంటే అవి కూడా చక్కగా ఈ దువ్వెనికి పట్టేసి వచ్చేస్తాయండి ఇలా మొత్తం ఒకసారి సమానంగా దువ్వుకోవాలన్నమాట మధ్యలో ఏమైనా ఒక్కొక్క పోగు ఉండుండొచ్చు అలాంటి పోగులు కూడా చక్కగా దువ్వని పట్టేసుకొని వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ ఒక పోగు అడ్డ వచ్చింది అది ఎక్స్ట్రా వచ్చేసింది దాన్ని ఇలా లాగేస్తే పక్కకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం నీట్గా ఏ విధంగా చిక్కులు లేకుండా సమానంగా దువ్వుకోవాలి ఇలా దువ్వుకున్న తర్వాత వీటిని ముళ్ళు వేసుకుంటాం మనం మనకి నచ్చినట్టు వీటిని ముళ్ళు వేసి వదిలేయచ్చండి లేదంటే ఇంకా ఎక్స్ట్రా దారాలతో సిల్క్ దారాలతోటి మనం కుచ్చులు కూడా రెడీ చేసుకొని తగిలించుకోవచ్చు ఇలా తీసిన వాటికి కూడా కుచ్చులు రెడీ చేసుకోవచ్చు అండి అది ఎలాగా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనండి డిస్క్రిప్షన్లో నేను శారీకి ఇలాగా కుచ్చులు రెడీ చేసుకోవటం అనే వీడియోస్ చేశానండి ఛానల్లో ఉన్నాయి నేను అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎండ్ కార్డ్స్లో కూడా వాటిని పెడతానండి మీరు అవి అక్కడ కూడా మీరు చూడవచ్చు అనమాట ఆ వీడియోస్ కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్